హలో అండి అందరికీ నమస్కారం నేను మీ స్వప్నాని ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టైటిల్ చూసే ఉంటారు ఈరోజు వీడియో వచ్చి ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే భార్య భర్తలు కలిసిన తర్వాత ఆడవాళ్ళు ఎంతసేపు పడుకునే ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కన్సీవ్ అవ్వాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న ప్రతి ఒక్క జంటకి తెలిసే ఉంటుంది అండం విడుదలయ్యే టైంలో మీరు కలిస్తే మాత్రమే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది చాలామంది అనుకుంటారు పీరియడ్స్ వచ్చే ముందు ఆ టైంలో కలిస్తే భార్య భర్తలు ప్రెగ్నెంట్ అవుతారు అని బట్ పీరియడ్స్ టైంలో మీరు చేరడం వల్ల ప్రెగ్నెంట్ అవ్వరు ఎందుకు అంటే పీరియడ్స్ వచ్చే టైంలో మీలో ఓవులేషన్ అంటే అండం విడుదల ఉండదు ఎప్పుడు ఓవులేషన్ అవుతుందో అంటే అండం విడుదలయ్యే టైంలో కలిస్తే మాత్రమే మీరు ప్రెగ్నెంట్ అవుతారు అసలు మీకు ఎప్పుడు అవుతుంది అండం ఎప్పుడు విడుదలవుతుంది అంటే ఇది పూర్తిగా మీ పీరియడ్స్ సైకిల్ మీద ఆధారపడి ఉంటుంది మన ఛానల్లో వీడియో ఉంది పీరియడ్స్ తర్వాత ఏ రోజు కలిస్తే ప్రెగ్నెంట్ అవుతారు అని మీకు కావాలంటే వెళ్ళి చూసారంటే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీ పీరియడ్ సైకిలు ఇరవై ఎనిమిది రోజుల నుండి ముప్పై రెండు లోపు ఉంటే మీకు పీరియడ్స్ మొదలైన పదకొండవ రోజు నుండి ఇరవై ఒకటవ రోజు వరకు ఒక రోజు వదిలి ఇంకో రోజు భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఒక రోజు వదిలి ఇంకో రోజు కలిస్తే చాలు అని చెప్తారు మరి మేము చేరని రోజు ఓవ్లేషన్ అయితే ఏంటి పరిస్థితి మేము ప్రెగ్నెంట్ అవుతామా అని సో మీ లోపల మీ భర్త నుండి వచ్చే వీర్యము స్పర్ము మీ గర్భకోశం లోపల అరౌండ్ రెండు నుండి మూడు రోజులు జీవించే ఉంటుంది అంటే వీర్యం లైఫ్ లైఫ్ టైం వచ్చి రెండు నుండి మూడు రోజులు ఉంటుంది మీ గర్భకోశంలో ఎంటర్ అయిన తర్వాత అందువల్ల ఓవులేషన్ అయిన డేస్లో ఒకరోజు వదిలి ఒక రోజు కలిస్తే కూడా మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి చాలానే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పాయింట్ మీకు అందరికీ క్లియర్ అనుకుంటున్నాను నెక్స్ట్ ఓవులేషన్ డేస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు భార్యాభర్తలు కలుస్తారు మీరు కలిసినప్పుడు యోని లోపల మిలియన్స్ కొద్ది వీరే కణాలు అంటే స్పర్మ్స్ ఉంటాయి ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే ఒకే ఒక స్పర్మ్ ఒక ఆరోగ్యకరమైన ఒక వీరేకనము చాలు మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి మీ ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ఇప్పుడు మీ యోని లోపల మిలియన్స్ కొద్ది స్పర్మ్స్ ఉన్నాయి దాంట్లో వేల కొద్ది ఆరోగ్యకరమైన వీరే కణాలు మీ ద్వారం నుండి లోపలికి వెళ్ళి మీ గర్భాశయం లోపల స్విమ్ చేసి వేగంగా మీ గర్భనాళంలోకి చేరుకుంటాయి కొన్ని అన్హెల్తీ స్పర్మ్స్ అవ్వచ్చు స్పీడ్ తక్కువ ఉన్న స్పర్మ్ అవ్వచ్చు ఇలాంటివి మీ యోని నుండి బయటకు వచ్చేస్తాయి అందువల్లే మీరు కలిసిన తర్వాత ఫ్లూయిడ్ లీక్ అయినట్టు అనిపిస్తుంది మహిళలకు ఇప్పుడు ఓవలేషన్ డే స్లో మీరు కలిసిన తర్వాత ఎంతసేపు పడుకోవాలి అంటే అరౌండ్గా ఒక పది నుండి పదహైదు నిమిషాలు పడుకుంటే సరిపోతుంది ఎందుకు అంటే ఖచ్చితంగా పడుకోవాలని ఏమీ లేదు ఒక్కసారి మీరు కలిసిన తర్వాత ఆరోగ్యకరమైన స్పర్మ్స్ కొన్ని నిమిషాల్లోనే మీ గర్భ కోసంలోకి ఎంటర్ అయ్యి గర్భనాణాల్లోకి వెళ్ళి చేరుకుంటుంది ఈ ఆ ప్రాసెస్ అంతా ఈజీ చేయడానికి మంచిగా లోపలికి వెళ్ళడానికి మీరు కలిసిన తర్వాత ఒక పది నుండి పదహైదు నిమిషాలు పడుకుంటే సరిపోతుంది ఆ తర్వాత చేరిన వెంటనే యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళకండి వెంటనే యూరిన్ పాస్ చేయడానికి వెళ్తే కొన్నిసార్లు ఫ్లూయిడ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఇది అవాయిడ్ చేయడానికి వెంటనే వెళ్ళి యూరిన్ పాస్ చేయకండి ఒక పది నుండి పదహైదు నిమిషాలు బెడ్ పైన అలాగే పడుకోండి మీ ప్రైవేట్ పార్ట్ కూడా వెంటనే వాష్ చేసుకోకండి ఒకవేళ యూరిన్ ఎప్పుడు చేరినా వెంటనే వస్తూ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు కలిసే ముందే యూరిన్ పాస్ చేశారంటే మీకు ఆ తర్వాత యూరిన్ వచ్చే ఫీలింగ్ వెంటనే రాదు ఐ హోప్ నా ప్రజెంటేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బీ హ్యాపీ కీప్ స్మెల్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం